భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేటి నుంచి దావోస్ లో పర్యటించనుంది రాష్టంలో పారిశ్రామిక అనుకూల పరిస్థితులను ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం వివరించనున్నారు నాలుగు రోజుల పర్యటనలో సుమారు డెబ్బై మంది పారిశ్రామికవేత్తలతో బృందం చర్చించనుంది రాష్టంలో పెట్టుబడులపై ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది దావోస్ పర్యటన ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్ళనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం దావోస్ వెళ్లింది నేటి నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగే యాభై నాలుగవ ప్రపంచార్థిక సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ పారిశ్రామిక ప్రతినిధులు హాజరుకానున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సును రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే వేదికగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర బృందం వెళ్లింది పర్యటనలో సుమారు డెబ్బై మందికి పైగా పారిశ్రామికవేత్తలు సీఈవోలతో సమావేశమై చర్చించనున్నారు నొవర్తీస్ మెట్రానిక్స్ ఆస్టాజెనికా గూగుల్ యువర్ మాస్టర్ కార్డ్ బేయర్ ఎల్డీసీ యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు భారత్ కు చెందిన టాటా విప్రో హెచ్సిసీఎల్ టెక్ జేఎస్డబ్ల్యూ గోద్రేజ్ ఎయిర్టెల్ బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ కావడంతో పాటు సిఐఐ నాస్కామ్ వంటి వ్యాపార చాంబల్స్ ప్రతినిధులతో చర్చించనున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రిండే బోర్జ్ తో సీఎం బృందం సమావేశం కానుంది ఫార్మా ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ ఆహార శుద్ది పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి బాబు ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పెట్టుబడుల ప్రోత్సాహ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి అజిత్ రెడ్డి భద్రతా అధికారులు తఫ్సీర్ ఇక్బాల్ చక్రవర్తి సహాయకుడు ఉదయ్ సింహ దావోస్ వెళ్లారు వరల్డ్ ఎకానమిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో జరగనున్న చర్చాగోష్ఠిలో పురోగమిస్తున్న వైద్యరంగంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొని ఆగ్రీ ఎకానమీపై వాతావరణ మార్పు ప్రభావం రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణ ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు ఏఐ పరిశ్రమ వర్గాలు నిర్వహించే చర్చా వేదికలో డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ అనే అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు బలాబలాలు తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకానమిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత దావోస్ సమావేశానికి వెళ్తున్న రాష్ట అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి అని మంత్రి పేర్కొన్నారు ఐటీ లైఫ్ సైన్సెస్ హబ్ గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అన్నారు హెల్త్ కేర్ మరియు లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సి ఫోర్ఐఆర్ సదస్సు హైదరాబాద్లోనే జరగనుందని శ్రీధరబాబు తెలిపారు వ్యవసాయం మరియు ఆహార శుద్ది రంగాల్లో సాంకేతిక ఉపక్రమణలకు ఆ సంస్థ క్రియాశీలకంగా మద్దతిస్తోందని పేర్కొన్నారు దావోస్ పర్యటన ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్తారు మూసి అభివృద్ది కోసం లండన్లోని థేమ్స్ నదిపై అభివృద్ది పర్యాటకాన్ని పరిశీలించడంతో పాటు పలు కంపెనీ ప్రతినిధులను కలవనున్నారు